సోదరి దావ వసంత గారు అలాగే ఈనాటి ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆహ్వానితుగా ఇచ్చేసినటువంటి మన జగిత్యాల డివిజన్ పోలీస్ అధికారి గౌరవనీయ వెంకటరమణ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుదక్షిణాదేవి గారు, ఆర్ఎంఓ డాక్టర్ రామకృష్ణ గారు, వార్డ్ కౌన్సిలర్ పిట్ట ధర్మారావు గారు, మరి పత్రికా ప్రతినిధులు, మరి రోటరీ మెంబర్స్ అందరికీ ఈనాటి విచ్చేసిన కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభినందనలు. ఇప్పుడే మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన వాటర్ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. మరి అధ్యయనాల ప్రకారం యాజ్ పర్ మెడికల్ స్టడీస్ ఆల్సో ప్రతి వ్యక్తి జబ్బులు 80% జబ్బులు నీటి సంక్రమించి జబ్బులని చాలా అధ్యయనాల్లో తెలియదు. అందుకే ప్రతి వ్యక్తికి ఆహారం ప్యూర్ ఫుడ్ ఎట్లనో వాటర్ మంచి ఖర్చుతో నేను వాటర్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి దానికి అనుగుణంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వాటర్ ఫెసిలిటీ ఉన్నప్పటికీ ప్యూర్ వాటర్ లేదని సూపరింటెండెంట్ గారు మా దృష్టి తేవడం, మరి ఈరోజు జడ్పీ చైర్మన్ గారితో ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వచ్చేసిన వార్డ్ కౌన్సిలర్స్ గారు, మన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ బుడ్లరాజు గారు కూడా స్వాగతం తెలియజేస్తూ, మరి ఈ ఇన్స్టాల్ చేయడం పెద్ద విషయం కాదు, కొంచెం డబ్బు ఖర్చు పెట్టి ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత మెయింటెనెన్స్ ఒకటి ప్రాబ్లం, వైద్యులందరికీ వారి పని ఒత్తిడి చాలా ఉంటుంది. అందుకోసం మేమే ఒక 5 ఇయర్స్ వరకు దాని మెయింటెనెన్స్ మోటార్ కానీ దాని క్యాండిల్ రిప్లేస్మెంట్ కానీ ఒక 5 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కూడా రాత్రుల పరంగా మంత్లీ ఎక్స్పెండిచర్ ఇంకట్ చేసి చేయాలని మేము నిర్ణయించాం. మరి అందరికీ ఈ కార్యక్రమానికి షార్ట్ నోటీస్లో వచ్చేసిన అందరికీ మరొక చూపండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఈశ దుర్గామాత యువత వారికి జన్మదిన శుభాకాంక్షలు. తర్వాత ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరియు రోగులందరికీ శుద్ధ జలాన్ని అందజేసినందుకు ఆచార్యకృష్ణ గారికి మేము సరదా కృతజ్ఞంగా ఉంటాము. హాస్పిటల్లో ఉన్న వైద్యులతో పాటు పేషెంట్లకు కూడా శుద్ధ జలాన్ని అందించాలనే ఒక మంచి నిర్ణయం మనందరం కూడా హాస్పిటల్ కమిటీ చైర్మన్గా మా సభ్యులు అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది, ఎందుకంటే దాదాపు వచ్చే రోజులన్నీ వారితోటి నేర్చుకుని మాత్రమే రోగాలు వస్తాయి. ఎందుకంటే మంచినీళ్ళు తాగడం అంటే చాలా కష్టం. హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్లు అడ్మిట్ చేస్తారు, వాళ్ళ తోటి వచ్చిన వాళ్ళు ఎక్కడికో బయట పోయి కొనుక్కొని తాగాలి, దాహం వేస్తూ ఉంటారు, అటువంటి పరిస్థితి చాలా ఇష్టం మనకి. కాబట్టి ఇంత మంచి
కార్యక్రమాన్ని వాళ్ళ మన్మధాలు జన్మదిన కానుకగా హాస్పిటల్కి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం, చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి ఇటువంటి చారిటెక్ ట్రస్ట్ ద్వారా, ఇటువంటి ట్రస్ట్ ద్వారా రోటరీ యాప్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు కూడా మన హాస్పిటల్ ఇచ్చి ఎవరికి కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కావచ్చు, అనేక రకాల బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, అనేక రకాల సేవలు అందిస్తుంది వారు వారి బృందం కావచ్చు. అందరూ కూడా ఈ విధంగా ముందు ముందు కూడా హాస్పిటల్కి మంచి సేవలు అందించాలి. అదేవిధంగా ఈ యొక్క మా కార్యక్రమంలో పాల్గొంటున్న జైత్యాల డిఎస్పీ వెంకటరమణ గారికి కూడా నమస్కరిస్తూ మా వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, స్థానిక కౌన్సిలర్ ధర్మరాజు గారికి, ముట్లా జగదీశ్వర గారికి, ఇతర ఉదయంలో ఉన్న అతిథులందరికీ, పాతికే మిత్రులకు, నారాయణ గారికి, సుబ్రహ్మణ్యం గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. కరోనా అనేది ఇంకా కూడా తగ్గలేదు. జగిత్యాల జిల్లా ప్రజలకు ముఖ్యంగా లాక్డౌన్ పెట్టినప్పుడు తప్పకుండా కఠిన నియమాలు నిర్ణయాలతో ముఖ్యమంత్రి గారు దాన్ని సెకండ్ వేవ్ను మనం సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన మన కళ్ళ ముందు కొంతమంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను మన వెల్విషయాన్ని చాలామంది కూడా కోల్పోవడం జరిగింది. అయినా కూడా ఇటువంటి జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ గురించి మంచి నిర్ణయం తీసుకొని ఒక దానికి ఒక అడ్డుకట్ట వేశారు. చాలా వరకు తగ్గుకుంటూ వచ్చినాయి కేసులు, కానీ మళ్ళా థర్డ్ వేవ్ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మన కళ్ళ ముందు ఇంకా కూడా పెరుగుతూ ఉన్నాయి కేసులు. కాబట్టి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ ఒకటే నా విజ్ఞప్తి, ఎందుకంటే మంచి నియమ నిబంధనలు, మాస్క్ తప్పకుండా ధరించాలి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి, దీనికి మించిన బలం లేదు. పిల్లలకు కూడా మంచి బలవర్ధకమైన ఆహారం తినిపించండి, ఎంత మంచిగా తినిపిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. హాస్పిటల్పై ఆధారపడకుండా మీరు మీ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన సెల్ఫ్ ప్రొడక్షనే మనకు రక్ష అని చెప్పేసి మీ అందరూ కూడా, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి ఈషా పాపకి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తూ ఈ ప్లాంట్ను కూడా ఈ విధంగా మన హాస్పిటల్కి ఇచ్చినందుకు మంచాల కృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు.